भारतीय जनता पार्टी जातीय अध्यक्ष जेपी नड्डा गारु पापन चानाल तर्वात कर्नाटकलो कुक्कचावु चच्चिन तर्वात आंध्रप्रदेश कोच्चि आयन मात्लाडुतुन्नाडु आयन कोंचेम मर्यादगा मात्लाडिते బాగుంటుందనేది కూడా వారికి హితోపలుకుతున్నాం. మర్యాద మీరితే అట్టుకు రెండెట్లు పెట్టవలసేది వస్తుందని చెప్పేది కూడా వారికి సుతిమెత్తగా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు బంటులైనటువంటి మనవు బీజేపీతో మనసు చంద్రబాబు నాయుడితో మనవు బీజేపీతో మనసు చంద్రబాబు నాయుడితో ఉన్న సీఎం రమేష్ సత్యకుమార్ సుజనా చౌదరి లాంటి వాళ్ళ మాయ మాటల్ని బుర్రకెక్కించుకొని మాట్లాడితే మీ కర్మ నడ్డ గారు నాలుగేళ్ల ముందు ఏం మాట్లాడారు మీరు భారతీయ జనతా పార్టీ పూలని ఏం మాట్లాడని ఇవాళ ఏం మాట్లాడుతున్నాయి మరి ఆ రోజు మీరు మీ మానిఫెస్టోలో అమరావతిలో పాపాలు జరిగిని మేవిచ్చిన డబ్బులన్నీ చంద్రబాబు తినేశాడని చెప్పని మాట్లాడినటువంటి మీరు రాజధాని కట్టుకోరా బాబు అని చెప్పని బోలిన డబ్బులు ఇచ్చాం ఆ డబ్బులన్నీ గ్యాదం వేసేసినట్టు మేసేశాడని చెప్పని మీరే మాట్లాడి ఇవాళ అమరావతిని మేము బలపరుస్తున్నామంటే మరి అమరావతిలో జరిగిన పాపాలన్నిటికీ బాధ్యులు ఎవరు ఇంకా మాట్లాడతాడు పాపం అడ్డంగా ఉన్న నడ్డా గారు ఆంధ్రప్రదేశ్లో శాండ్ స్కామ్ అంట శాండ్ స్కామ్ ఏంటి అంటే ఈ మీ కథ చూడండి నడ్డా గారు నడ్డాజీ 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలిన మాట వాస్తవం మీరు ఏలేరు కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ నడిపారు కదా మీ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఏలినటువంటి ప్రభుత్వంలో ఇసుక ఫ్రీ అన్నారు ఇసుక ఫ్రీ ఫ్రీ పేరుతో ఆంధ్రప్రదేశ్ నదుల్లో ఉన్నటువంటి ఇసుకనంతా కూడా బీజేపీ టీడీపీ పెద్దలందరూ కూడా దోచుకున్నారు ఇద్దరూ కలిసి మిద్దెల మీద మిద్దెలు కట్టుకున్నారు ఓడల లాంటి కార్లలో తిరిగారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి రాబడి 4000 ఐదేళ్లలో వచ్చేటువంటి రాబడి 4000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి 4000 కోట్ల రూపాయలు మరి ఈ 4000 కోట్ల రూపాయలు ఈ వేల కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరి జేబులోకి వెళ్ళినాయి జనాలకైతే ఫ్రీగా ఇవ్వలేదు కదా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీసుకునే డబ్బులు తీసుకునే అమ్మారు కదా లారీ 30000కి 40000కి అమ్మారు కదా ఈ 4000 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి నడ్డాజీ బోలియే ఈ 4000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి మీ జేబులోకి ఎంత వాళ్ళ జేబులోకి ఎంత ఇవన్నీ నడ్డాకే తెలియాలి ఎవరి జేబులోకి ఇసుక డబ్బులు వెళ్ళినాయో ఇసుక పాప వెళ్ళిందో ఈ వేదిక మీద నుండి భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ సిపికి చెప్పేటువంటి విషయం ఏమిటంటే అసలు మీకు ఏమి హక్కు ఉందని మీరు భారతీయ జనతా పార్టీని మా రాష్ట్రీయ మా జాతీయ అధ్యక్షుణ్ణి మీరు కించపరిచే విధంగా మాట్లాడారు అని చెప్పి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఇవాళ వైఎస్ఆర్ సిపిని వారికి వేస్తున్నటువంటి ప్రశ్న ఇందాక చెప్పినట్లుగా మేము ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తున్నాం దేశానికి చేసినటువంటి సేవ గురించి మేము ప్రజలకు వివరంగా చెప్పే ధైర్యం ఆత్మస్థైర్యం మా పార్టీకి ఉంటే అంతటి ధైర్యం ఆత్మస్థైర్యం మీకు ఉన్నదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ వేదిక ముందు నుండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది
పాపం రాష్ట్రంలో 4 సంవత్సరాల్లో జరుగుతున్న ఈ అరాచక పాలన గురించి వారు నిన్న ప్రస్తావించారు. అంతే అధికార పార్టీకి పాపం చెమటలు పట్టేశాయి, వణుకు పుట్టింది. జాతీయ అధ్యక్షులు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు. అందుకని ఇవాళ ఒక వంది మాగదని పంపించాడు. ఆయనకు పని రాదని, చేతగాడి చేతగాని దద్దమ్మని ఆయన మంత్రి పదవి నుంచి ఊడబెరికితే ఆయన్ని ఇవాళ పంపించారు. ఆయన నార్మల్గా ఆయన కులం కారణంగా ఆయనకు ఇచ్చిన పని ఏంటంటే ప్రభుత్వంలో ఆయన కులం కారణంగా ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే అదే కులానికి సంబంధించిన ఒక వ్యక్తిని పేర్ని నాని అనే వ్యక్తిని పంపిస్తుంటారు. ఆయన నిన్న తన స్థాయి మర్చిపోయి అవగాహన రాహిత్యంతో అనేక మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. కర్ణాటకలో ఓడిపోయిందట, అరే మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అయ్యా అని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడుగుతుంటే, స్వయంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అడుగుతుంటే వాటిని వదిలేసి సమాధానం చెప్పకుండా మీ అవినీతి గురించి, మీ అరాచకత్వం గురించి ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ కుక్క జాబు చచ్చిందంట. 2014లో వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో కూడా చచ్చిందా లేదా? దా చావునేమంటారు? 1994లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వైఎస్ రాజశేఖర్ గారిని ప్రకటిస్తే 294 స్థానాల కోసం కాను కేవలం 26 స్థానాలే వచ్చాయి. ఆ చావునేమంటారు? దాన్నే ఆ చావునేమని చెప్పాలి. అవంతా ఎందుకు? స్వయంగా రాజారెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారిని కడప జిల్లా వాసిని, పులివెందుల ఒక వార్డు మెంబర్గా ఓడిపోయారు. ఆ చావునేమంటారు? దాన్నేమంటారు కూడా సమాధానం చెప్పాల్సింది. అవన్నీ ఎందుకయ్యా? ఇదే విశాఖపట్నం గడ్డ మీద నీ ముఖ్యమంత్రి తల్లి వచ్చి నిలబడితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఒక కార్యకర్త నీ తల్లిని చిత్తు చిత్తుగా ఓడించి పంపారే, విశాఖపట్నం ప్రజలు ఆ రోజు ఏ రకంగా మీ మీద ఉమ్మెత్తేశారో కూడా సమాధానం చెప్పు. ఒకసారి చరిత్ర తెలుసుకోండి. ఒక ప్రభుత్వం ఏర్పడితేనే ఇంత మిడిసిపాటైతే 16 రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంది. 150 ఎమ్మెల్యేలు ఉంటేనే ఇంత గర్వంతో మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీకి 1450 ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా ఉన్నారు. మేమెలా మాట్లాడాలి?